మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నేడు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన ఆయన గురువారం హైదరాబాద్కు చేరుకోగానే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్య నేతల్ని పిలిపించుకుని మాట్లాడారు శుక్రవారం నిర్వహించే ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటెల రాజేందర్ ప్రకటించనున్నారని సమాచారం బీజేపీలో ఎప్పుడు చేరేది కూడా ఈ సందర్భంగా వెల్లడించనున్నారు ఈటలతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు బీజేపీలో చేరికకు మంచి రోజుపై ఎన్టీ కుటుంబ సభ్యులు సన్నిహితులతో ఈటల రాజేందర్ చర్చించినట్లు తెలిసింది కమలం పార్టీలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో కాకుండా పదకొండు తర్వాత చేరిక ఉండొచ్చని సమాచారం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ఫోన్ మాట్లాడగా వారంతా పార్టీలోకి స్వాగతించినట్లు తెలిసింది అయితే ఈటలను చేర్చుకునే విషయంలో తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని హుజురాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్న తనను విస్తరించారని పెద్దిరెడ్డి ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు ఈటల రాజేందర్ గురువారం ఫోన్ చేసి మాట్లాడారు మీరు పార్టీలోకి వస్తున్నందుకు నాకేం అభ్యంతరం లేదు కానీ ముందే నాతో చెబితే బాగుండేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అన్నట్లు తెలిసింది ఈటల కు ఎమ్మెల్యే పదవితో పాటు ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవి సైతం రాజీనామా చేయనున్నారు ఎనభై ఒక ఏళ్ళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో పదవీ కాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి ఈటెల స్థానంలో మంత్రి కేటీఆర్ను అధ్యక్షుడిగా నియమించాలని మెజారిటీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్